30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దీపావళి అనగానే దీపాల అలంకరణ చాలా ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటుంది. ఇల్లంతా చూడముచ్చటగా దీపాలతో అలంకరించుకుంటే ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది కదా. ముఖ్యంగా దీపావళికి బొమ్మల కొలువు కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్న ఒక దీపాల స్టోర్ దగ్గర ఉన్నాం. అసలు ఎలా తయారు చేశారు అండ్ మారుతున్న కాలానికి తగ్గట్టుగా చాలా యూనిక్ డిజైన్స్ లో కూడా ప్రమిదలు వచ్చాయి అంటున్నారు. వాళ్ళతోనే మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మేము ఇక్కడే ఉంటామండి, లోకల్ హైదరాబాద్ లోనే. సో ప్రతి సంవత్సరం ఇక్కడే స్టాల్ పెడుతూ ఉంటారా మీరు? ఓకే. సో అంటే ఇంతకు ముందు కాలంలో మనం ఇలాంటి ప్రమిదలు మాత్రమే ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ మారుతున్న కాలానికి బట్టి ఇక్కడ రకరకాల దీపపు ప్రమిదలు వచ్చేసాయి కదండి. ఇంతకు ముందు ఇవి ఒక్కటే ఉండేవి కదా? ఫస్ట్ 5 సంవత్సరాల కింద ఇది ఒక్కటే ఉండే, 5-6 సంవత్సరాల కింద. ఇప్పుడు ఏంటంటే డిజైన్ వెరైటీగా మారుతున్నారు కదా, అన్ని న్యూ మోడల్ కావాలని, అందుకనే కొత్త కొత్త డిజైన్లు చేయిస్తాం. అండ్ ముఖ్యంగా ఇల్లు, మనకి ఇంటికున్న గడప, ద్వారబంధానికి తగ్గట్టుగా మన దీప ప్రమిదలు కూడా మారుస్తున్నాం. సో దానికి తగ్గట్టే మీరు కూడా ఇలాంటి చక్కటి దీపాలు తీసుకొచ్చారు. ఓకే. అండ్ ఇవి మీరే తయారు చేస్తారండి, మీరు ఎక్కడైనా కొంటారా? ఆర్డర్ సరే, ఎక్కడ ఆర్డర్ ఇస్తారు మీరు? మేము రాజస్థాన్ కి చెప్తామండి. రాజస్థాన్ నుంచి వాళ్ళకు చెప్తే వాళ్ళు అక్కడ నుంచి పంపిస్తారు. రాజస్థాన్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి మీకు. ఓకే. ఇందులో కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయి కదండి. ఓకే. ఇది కాస్త సింపుల్ గా చిన్నగా కావాలి అనుకుంటే ఇలాంటి ప్రమిదను వాడుకోవచ్చు. చిన్నగా నూనె పోసి అంటే ముగ్గులు వేసి పెడతారు, బయట ముంగిడిలో పెడతారు, అట్లా పెట్టండి. చిన్న సైజ్ పెడతారు మనం ఇంట్లో పెట్టుకోవడం ఎందుకంటే ఇట్లా పెద్ద సైజ్. ఓకే. సో ఇంట్లో మనం దీపాలతో అలంకరించుకోవాలని అనుకుంటే ఈ సైజ్ వాడుతున్నారు. అండ్ మనం ముగ్గులేసి డిజైన్లు పెట్టుకోవడానికంటే ఇట్లా చిన్న చిన్నవి వాడుతాం. ముఖ్యంగా ముగ్గులేసి ముగ్గుల్లో కూడా దీపాలు పెడతారు కదా, దానికైతే మనం ఈ సైజ్ లో చూడొచ్చు. అండ్ దీంట్లో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఇదొక డిజైన్. సో చుట్టూ చూసినట్లయితే మనకి ఇలా వచ్చింది లైన్స్ లానా. అండ్ లోపల మనం చూస్తే ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది, రైట్? ఓకే. అండ్ ఈ ప్రమిదను చూసినట్లయితే ఇది మనకి ఎడ్జెస్ లో కూడా కంప్లీట్ గా డిజైన్ వచ్చింది. అండ్ ట్రెడిషనల్ ముగ్గు లాగా వచ్చింది లోపల, అండ్ దీపం పెట్టుకోవడానికి. సో ఇంట్లో వేసుకునే ముగ్గులకు మధ్యలో పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అంటున్నారు. అండ్ ఇది ఒక డిజైన్, లీఫ్ డిజైన్ వచ్చింది. అండ్ ఇది ఒక డిజైన్ ఉంది. అండ్ ఇది కొంచెం హెవీగా ఉంది కదమ్మా. ఇది కొత్త మోడల్, ఇంకా న్యూ మోడల్ ఈ సంవత్సరం. ఈ సంవత్సరం వచ్చిన న్యూ మోడల్ ఇదని చెబుతున్నారు. అండ్ మనం చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చూస్తున్నాం కదా. ఇవన్నీ మీరు రాజస్థాన్ నుంచి ఆర్డర్ పెట్టి రప్పించుకున్నారా? ఓకే. వీటి రేట్ ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు చేపించబట్టి 5 సంవత్సరాలు అమ్మా, అప్పటి నుంచి ఇప్పటివరకు అదే రేట్ అంటున్నారు. మాకేమో అక్కడ పెంచేస్తున్నారు. ఓకే. ఇక్కడ జనాలేమో లేదు, మాకు అదే రేట్ కావాలి, అక్కడ అంతకే ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు అంటారు. కానీ అట్లా ఉండదు. ఇప్పుడు ఈ చిన్న చిన్నవి అయితే మీ దగ్గర ఎంత రేట్ పడుతుంది? డజన్ 50 రూపాయలకి ఇస్తున్నారు. మీరు రాజస్థాన్ లో ఆర్డర్ ఇస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎంత పడుతుంది? 3-3.5 రూపాయలు పడుతుంది. 1 రూపీ చూసుకుని మీరు ఇచ్చేస్తారు. సో డజన్ అయితే 50 రూపీస్. ఇది కూడా ఒక సెపరేట్ డిజైన్ లో ఉంది కదండి, స్టెప్ డిజైన్ ఇది. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది 10 రూపీస్ పడుతుంది. అంటే ఇది డబుల్ వచ్చింది కాబట్టి ఇది 10 రూపీస్ పడుతుంది. అండ్ మనం ఇందాక చూస్తే సింగిల్ అయితే 5 రూపీస్ అండి. అండ్ ఎక్కువ తీసుకుంటే మీరు కొంచెం రేట్ తగ్గిస్తూ ఉంటారు. సో డిజైన్ ఏదైనా కావచ్చు, బట్ సేమ్ సైజెస్ లో ఉన్నాయి కాబట్టి ఇది 5 రూపాయలకు వస్తుంది. అంతేనండి. ఒక 100 తీసుకుంటున్నారు అనుకోండి ఇల్లు అంతా పెట్టుకోవడానికి, అప్పుడు మీరు బల్క్ గా ఇచ్చేస్తారా? కొద్దిగా తగ్గిస్తామండి, 450 అట్లా ఇస్తాం. ఓకే. అండ్ ఇంకొంతమంది చాలా యూనిక్ గా కావాలి, అండ్ దీపాలు కూడా కాస్త ట్రెడిషనల్ గా అందంగా కనిపించాలి అనుకునే వాళ్లకు ఇక్కడ కంప్లీట్ డెకరేషన్ లో మనం చూడొచ్చు. కలర్స్ వేసారు కదండి, అండ్ చిన్న చిన్న కుందన్స్ కూడా పెట్టారు. ఇది ఎంత ఉంటుందండి?
ఇదైతే 20 రూపీస్ అంటే యాక్చువల్ ఒకటి తీసుకుంటే 25 రూపీస్ బల్క్ గా తీసుకుంటే 20 రూపీస్ కే వస్తుంది. ఇది కూడా మీరు రాజస్థాన్ నుంచి తెప్పిస్తున్నారా? ఇదైతే ఇంట్లో తయారు చేస్తారు అంటే ఇదంతా రాజస్థాన్ నుంచి వస్తుంది. ఈ కలర్ ప్లెయిన్ వచ్చేస్తుంది. ఓకే, సో ప్లెయిన్ గా రాజస్థాన్ నుంచి ఇలా తెప్పించుకుంటారు, బట్ దీనికి ఇలా రంగులు అద్ది కుందన్స్ అంటించి వీళ్ళే వర్క్ చేస్తారు. ఇవేంటండి వెరైటీగా ఉన్నాయి? లక్ష్మీ పాదాలు. ఓకే, ఇంట్లో ముందు అమ్మవారి దగ్గరికి పెట్టుకోవాలనేసి ఇష్టంతో కొనుక్కొని వెళ్తాను. ఓకే, చాలా మంది ఇంటి ముందుట లేదు అని అంటే లక్ష్మీదేవి అమ్మవారు పాదాల దగ్గర కూడా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెడతారు. ఇవి ఎంత పడుతుందండి? 120 రూపాయలు 100 రూపాయలకి అయితే ఇస్తాము అని చెప్తున్నారు. సో ఇవన్నీ మీరు రాజస్థాన్ నుంచే తప్పించారు? కొన్ని కొన్ని వేరే వేరే దగ్గరికి వస్తాయి. ఇవి మట్టి అయితే కంపల్సరీ అక్కడ నుంచి వస్తాయి, అంటే అక్కడికి వాళ్ళకు ఢిల్లీ నుంచి అక్కడ నుంచి తెప్పించుకుంటారు. మేము వాళ్ళకి వాడే ఇప్పుడు మాకైతే ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికే ఈ మాల ఇట్లా కావాలంటే వాళ్ళు తెప్పించేస్తారు. సో ప్రతి సంవత్సరం ఇది రప్పించుకుంటారు? ఓకే, అండ్ ఇందులోనే మనం ఇంకొకటి చూడొచ్చు, ఇంకొంచెం పెద్ద సైజు అన్నిటిలోనూ ఇది పెద్ద సైజ్ వచ్చింది. అండ్ కొంతమంది సెపరేట్ సెపరేట్ గా కాకుండా ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు వాడచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి పాదాలు అండ్ దీపాలు. అండ్ ఇందులో ఇంకొక డిజైన్ మనం చూడొచ్చు, హోమ్ వచ్చింది. వీటి ప్రైస్ ఎట్లా ఉందండి? 120, ఇది 120, అది 180 రూపీస్. అండ్ బల్క్ లో తీసుకుంటే ఇంకొంచెం రేట్ తగ్గుతుంది. ఓకే, ఇందులో పెద్ద సైజ్ సో ప్రధాన అలంకరణ కొనడానికి లోపల వాటర్ వేసి కొన్ని ఫ్లవర్స్ వేసి చుట్టూ దీపాలు అలంకరించుకోవచ్చు. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? 350. ఇది 350 రూపాయలు. అండ్ మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, ఇదంతా కూడా మట్టితో తయారు చేస్తుంది కదండి. బట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళు కొంచెం రంగులు అద్దారు. ఓకే, సో ప్రతి సంవత్సరము ఇక్కడ పెడతారండి మీరు? ఓకే, సో 5 సంవత్సరాల నుంచి ఈ డిజైన్స్ లో మార్పులు వచ్చాయి కదా చాలా. ఓకే అంజలి గారు, ఇక్కడ ఉన్న దీపాలు అన్ని చూసాం కదా, బట్ ఇక్కడ మనకి రకరకాల అమ్మవారు విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి మనం చూడొచ్చు. అండ్ అక్కడ చూడండి చిన్న చిన్న పాట్స్ కూడా ఉన్నాయి, వాటి ప్రత్యేకత ఏంటో వివరిస్తారా? అమ్మవారికి అని పెడతారండి, లక్ష్మమ్మ పూజ చేయాలనేసి గురిగిలు అలా ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ వేసి ప్యాలాలు మిఠాయి అవన్నీ వేసేసి అమ్మవారి దగ్గర సో ఇక్కడ మనం ఉన్న గురిగెలు చూసాం కదా, ఈ గురిగెలు వీటిలో వేస్తారండి, వేసేస్తారు ఇందులో, ఇందులో వేసి అమ్మవారి ఫోటో అమ్మవారి ఉంది కదా ఇట్లా పెట్టుకుంటారు, పెట్టేసి ఇవి కూడా పెడతారు. సో ఇలా చేయడం వల్ల ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల ఏమి ప్రయోజనకరం అంటారు? మన ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళు పెద్దవాళ్ళు చేసినవి కదమ్మా, అది దాన్ని బట్టి మేము కూడా చేస్తాం అన్నమాట. అందరూ అదే పద్ధతిగా చేసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ దీపావళి అంటే చాలా మంది ఇంట్లో బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, సో ఈ ఇవన్నీ మనం బొమ్మల కొలువులో పెట్టుకోవచ్చా? లక్ష్మమ్మని పెట్టుకొని ఇవన్నీ అమ్మవారి చుట్టుముట్టు పెడతారు. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇది ఇది అమ్మవారు అనుకో, స్టాండ్లు కూడా పెట్టి దీపంతాలు అవి ప్లేట్ చూపించారు, దాని మీద దీపంతాలు పెట్టి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని డెకరేషన్ మంచిగా కలకలలాడాలి ఇల్లు అనేసి మంచిగా పెట్టుకున్నాను. ఓకే, సో మీరు ఇంతకు ముందు అవి చూపించారు కదా, దాంట్లోనే ఇది వేరే మోడల్? అవును, అది ప్లేన్ ఫస్ట్ నుంచి వచ్చింది. ఓకే, ఉన్నప్పటి నుంచి వచ్చింది అది, దాని తర్వాత ఇక డిజైన్ అంటే ఇట్లా చేస్తుంది. సో మారుతున్న కాలానికి అనుగుణంగా అదేమో పాత మోడల్. ఓకే, ఇదేమో కొత్త మోడల్. సో ఇంతకు ముందు అయితే ఆ పాట్స్ లాగా ఉండేవి, ఇప్పుడు మారుతున్న కాలగాని దాన్ని బట్టి అది ఓన్లీ గోల్డే ఎంత ఉన్నాను కూడా మనకు అది ఉంటేనే తృప్తి అనిపిస్తుంది. ఇవేంటి ఇది పోతుంటే వస్తుంటే గానీ ఇప్పుడు మాడివి మంచిగా ఉండదు అన్నమాట, మంచిగా అనిపించదు ఇంట్లో. ఓకే, ఇప్పుడు అందరు ఏంటంటే మేము అంత మారుతున్నాం కదా, మాకు అన్ని డెకరేషన్ కావాలి, అంత చూసిందల్లా చెమక్ చెమక్ అద్దాలు కుందన్స్ మన బట్టలకి డ్రెస్లకి ఎట్లా వేస్తున్నామో ఇవిటి కూడా అట్లా తొలగించండి అట్లా తయారు చేయండి అలాంటిది, దాన్ని బట్టి కొత్త కొత్త డిజైన్ ఇవి కూడా తయారు చేసారు. ఇవి కూడా మీకు మనకి రాజస్థాన్ నుంచి వస్తాయా? ఇవి కుమ్మరి వాళ్ళు చేపిస్తారు, లోకల్ లోనే చేపిస్తారు. సో ఇవన్నీ ఈ డిజైన్ అంతా మీరు వేసారా? ఇది ఎంత?
సో ఖాళీ కుండల మీద ఈ డిజైన్ ఏమో 150కి వస్తాయి. మేము డిజైన్ చేసేవరకు 250 ఓకే. సో నార్మల్ ప్లెయిన్ అయితే మనకి 150 వరకు వస్తుంది. 150 వస్తుంది మొత్తం. సో ఇవన్నీ డిజైన్స్ అంతా వీళ్ళే ఇస్తారు కాబట్టి 200 నుంచి 250 రూపాయల వరకు అవుతుంది. సో ఇంతకు ముందు పాత కాలంలో అయితే అవి వాడేవారట. సో మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటువంటి డిజైన్స్ లో ఉన్నాయి. అండ్ రకరకాల కలర్ కాంబినేషన్స్ కూడా మనం చూడొచ్చు. ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. అక్కడ చూస్తే కుందన్స్ కంప్లీట్ గ్రీన్ ఇచ్చారు, రెడ్ ఇచ్చారు. అండ్ దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి కదమ్మా, చిన్న చిన్న సైజెస్. దీంట్లో ఇంకా చిన్న సైజ్, ఇది ఎక్కువ మారుడోలు పెడతారు చిన్న సైజ్. సో మార్వడీస్ అంటే జైన్స్ కదండి, వాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. దీని రేట్ ఎంత ఉందండి? ఇది 200 ఇచ్చేస్తూ ఉంటారు. దీంట్లో ఎక్కువ చాలా మంది ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంత పెద్ద హెవీగా వద్దు మాకు, సింపుల్ గా చిన్నగా స్టెప్లు డిజైన్ ఉండాలి. ఓకే. సో మన ఇంటికి తగ్గట్టుగా, మన అలంకరణకు తగ్గట్టుగా, సైజుల వారీగా మనకి ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో వీళ్ళిస్తూ ఉంటారు. అండ్ మనకి కాస్త హెవీగా కావాలనుకుంటే ఇలాంటి కుందన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ గా కావాలి అని అనుకుంటే ఇలా చిన్న చిన్న డిజైన్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. దీపావళి ఇంకో ప్లేన్ కూడా ఉంటాయి, నార్మల్ గా ఉంటాయి. ఓకే. ఇట్లా బెంగాలీ వాళ్ళు ఎక్కువ పెడతారు. రైట్. ఇంతకు ముందు చూపించింది మార్వాడీస్ ఎక్కువగా వాడితే ఇవి, ఇది బెంగాలీ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారంట. దీని ప్రైస్ ఎట్లా ఉంటుందండి? 120. ఇది 120 ఉంటుంది. అండ్ ప్రాంతానికి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్స్ కూడా మనం చూడొచ్చు. సో బెంగాలీ వాళ్ళు ఇలా లైట్ కలర్స్ వాడుతూ ఉంటారు. ఇందులోనే మనం రకరకాల డిజైన్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఒక గత 5 సంవత్సరాల నుంచి చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు కదా, ఆ రేట్ లో కావచ్చు, డిజైన్స్ లో కావచ్చు. మరి మీకు వచ్చిన మార్పులు ఏంటండి? మాకేం రాలేదు, మేము ఎంతే మేము అట్లనే ఉంటాం. కానీ వాళ్ళు ఎట్లా చెప్తే మేము మేము తీసుకొని పోతాం. వాళ్ళు 10 రూపాయలకి ఇచ్చిందంటే మేము 1 రూపాయి లాభం తీసుకొని కదా అమ్మేది. మాకు తక్కువకి ఇస్తే మేము తక్కువకి ఇస్తాం. కానీ ఇక్కడ చాలా అప్పుడు అప్పుడు పాత జమాన్లు ఎట్లిస్తారు అంతకే ఇవ్వాలి అక్కడ అప్పుడు అంటే మేము అంటాము 5 సంవత్సరాల కింద అదే రేటు, ఇది అదే ఇప్పుడు కూడా అదే రేట్ అమ్మ. చాలా మారిందండి. ఏం మారిందమ్మా? అదే మట్టి, అదే చేత, అదే పని. ఇప్పుడు కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కూలీలు అయితే తక్కువ, అప్పుడు ఏమో 100-200 వచ్చినాడు, ఇప్పుడు 500-800 అంటారు. మళ్ళీ అంతకే ఇవ్వండి అమ్మా, అదే పని కదమ్మా అంటే ఎట్లా ఉంటది? అటువంటి మాటలు ఉంటాయి జనాల దగ్గర. ఏమన్నా ఎవరికి అమ్మ వీళ్ళ కోపం వాళ్ళు ఉన్నాయి అంటే మీరు మేము 5 రూపాయలు అంటే 2 రూపాయలకి ఇస్తామా, 2.5 రూపాయలకి ఇస్తామా అంటే కోపాలు వస్తాయి కదా ఎవరికైనా. అడిగే పద్ధతి అనేది కూడా ఉంటాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పెడుతున్నారు? 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో ఇలాంటి దగ్గర కొంటే చిరు వ్యాపారస్తులకు కాస్త హెల్ప్ చేసినట్లుగా కూడా ఉంటూ ఉంటారు. రైట్. ఆన్లైన్ ఆన్లైన్ అంటారు కానీ ఆన్లైన్ ఏముంటుంది అమ్మా, వాళ్ళు మంచి ఇళ్ళలో కూర్చుంటారు ఇప్పుడు. ఆన్లైన్ షాపింగ్ మీద చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు, దానివల్ల మీ వ్యాపారానికి ఏమైనా నష్టం ఉందా? కానీ అవి ఎట్లా ఉంటాయి, ఇంటికి వస్తే ప్యాకింగ్ చేస్తే పంపించేస్తారు, అవి ఎట్లా ఉన్నాయో చూడాలి కదా. ఇది వచ్చి ఒక్కొక్కటి చెక్ చేస్తారు, రౌండ్ అన్ని చెక్ చేసి తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే. ఆన్లైన్ లేదు వాళ్ళు చెప్పేసరి అమ్మా ఇది ఆర్డర్ ఇచ్చేస్తారు, అది అది ఇంటికి వచ్చినాక అది ఓపెన్ చేసుకున్నాక వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు తీసి ఇచ్చేసి. ఇంత అందంగా డెకరేట్ చేసి చాలా మందికి అందుబాటు ధరలో ఉంచుతున్నారు కదా, మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఓకే. సో దీపావళి సాయంత్రం వరకు ఇట్లా షాప్ ఉంటే మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? మా ఇంట్లో పిల్లలు ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు, మీ పేరు చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం ఎలా ఉందండి వ్యాపారం? ఈ రోజే పెట్టారా? రైట్. సో మీ వ్యాపారం మంచిగా సాగాలని. రైట్. సో అంటే ఇలాంటి దీపాలతో అనేక మంది ఇళ్లలో దీపాలు వెలిగిస్తున్నారు మీరు. సో మీ ఇంట్లో కూడా అంతా శుభప్రదంగా జరగాలని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. హ్యాపీ దివాళి. అండి దీపావళికి రకరకాల దీపపు ప్రమిదలు మీ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఇక్కడ బేగం బజార్ నుంచి తీసుకోమండి, అక్కడ ఆసిఫ్ నగర్ నుంచి కుమార్ బస్తి నుంచి తీసుకు కుమార్ బస్తి నుంచి తీసుకొస్తారా? సో ఆర్డర్ మీద తెప్పించుకుంటారా అండి మీరు? ఓకే. ఇది ఎంత పడుతుందండి? మాకు 150 అలా పడుతుందండి. ఓకే. 2 రూపీస్ అలా ఉంటుంది.
ఓకే. సో డజన్ ఎంతకు అమ్ముతారు మీరు? 30-25. ఓకే. సో ముగ్గుల్లో వేసుకునే దీపాల కోసం అయితే ఇలాంటివి వాడచ్చు. 25 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు డజన్ వస్తుంది. ఓకే. ఇంతకు ముందు మనం ఓన్లీ ఇటువంటి ప్రమిదలు మాత్రమే చూసాము. సో మట్టివి రానున్న కాలానికి యూనిక్ డిజైన్స్ లో మనం రకరకాలు చూస్తూ ఉన్నాం కదండి. ఇదైతే చాలా డిజైన్ ఉంది కదా, ఇదైతే ఎంతకి ఇస్తున్నారు? ఇది డజన్ 60 రూపాయలు. కంప్లీట్ డిజైన్ లో ఉంది. మనకి కావాలనుకుంటే దీని మీద డిజైన్ మనం ఇంటి దగ్గర కలర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇవి కంప్లీట్ మట్టితో చేసినవి కదా. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి ఇక్కడ? 25 ఇయర్స్. ఓకే. మీ తాతగారి దగ్గర నుంచి ఉందా? సో అక్కడ నుంచి ఉంది. అంటే ఇప్పుడు దీపావళి కాబట్టి దీపాలు పెట్టారు. దీపావళి అయిపోయిన తర్వాత? ఓహో. సో ఏ పండగ సీజన్ అయితే ఆ పండగ తగ్గట్టుగా మీరు పెట్టుకుంటూ ఉంటారా? అంతే. ఓకే. ఇప్పుడు రకరకాల డిజైన్స్ వచ్చేసాయి రైట్. అంటే కావాల్సిన డెకరేషన్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంది. మరి మీకు ధరల్లో ఏమైనా వ్యత్యాసం కనిపిస్తోందా? ప్రాఫిటబుల్ గా ఉందా? రేట్లు మాత్రం చాలా పెరిగిపోయాయి మేడం. జిఎస్టీ అంటున్నారండి. వీటి కూడా జిఎస్టి ఉందా? వీటి కూడా బయట నుంచి వస్తాయి మేడం. కలకత్తా నుంచి, అక్కడ నుంచి అక్కడికైనా అక్కడ రేట్లు ఇస్తారు. ఎక్కువ అయిపోయినారు, డబల్ అయిపోయినారు. ఓకే. సో మీరు ఎంత పే చేస్తున్నారు వీటికి జిఎస్టి? జిఎస్టి అక్కడ వాళ్ళకి పీసులో. సో దీని మీద కూడా ట్యాక్స్ ఉంది అంటారు? ఉంది. మీ డిజైన్స్ మీద అన్నిటి మీద ట్యాక్స్ ఉంది. ఓకే. మట్టి మీద ఉన్నాయండి. సో ప్లెయిన్ కూడా వాళ్ళకు ట్యాక్స్ పడుతుందంటండి. జనరల్ ఇది ప్లెయిన్ అయితే కాస్త ట్యాక్స్ తక్కువ ఉందా? సో డిజైన్ వస్తే మీకు ట్యాక్స్ ఎక్కువ ఉంది. ప్రాఫిటబుల్ గా ఉందా మీకు? తగ్గింది. ఇప్పుడు చాలా మంది షాప్ కి వచ్చి ఆగి మీతో బార్గెన్ చేసి కొనడం కన్నా ఆన్లైన్ చేసుకుంటే షాప్ చేసేస్తే బెటర్ అనుకుంటున్నారు కదా. దీని వల్ల మీకు ఏమైనా లాస్ ఉందా? లాస్ లేదండి. కాకపోతే మా దగ్గర వచ్చి కొనకపోతే బాగుంటుందని మాకు. ఓకే. కాకపోతే చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఆన్లైన్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుందా? ఓకే. సో చూసారు కదండి, అమీర్పేటలో ఉన్న ఒక చిరు వ్యాపారస్తులు పెట్టుకున్న చిన్న దీపాల స్టోర్ దగ్గరకు మనం వచ్చాము. చాలా మంది ఆన్లైన్ అని ఆసక్తి చూపిస్తున్నారు, కానీ మా దగ్గరకు వచ్చి కొంటే మేము కాస్త లబ్ధి చేకూరుతామని వాళ్ళు కోరుకుంటున్నారు. సో పండగ పూట మనం ఇటువంటి వ్యాపారస్తుల దగ్గర మనం కొన్నట్లయితే వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్లుగానే ఉంటుంది. మీ ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలనుకున్నా, బొమ్మల కొలువును చూడముచ్చటగా పెట్టుకోవాలనుకున్నా, ఒకసారి మీరు షాప్ డీటెయిల్స్ అన్నీ మీరు చూసారు కదా, ఇక్కడికి రండి. బిజినెస్ వాళ్ళకు కూడా ఇస్తారు అండ్ మనకి కూడా మంచి జరుగుతుంది.